మంత్రి 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను ప్రజల సౌకర్యార్థము మరి 31 జిల్లాలుగా చేసి మరి జిల్లాలలో మండల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అర్బన్ జిల్లాలో మరి వరంగల్, హనంకొండ, కాజీపేట ట్రై సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా వరంగల్లో తహసీల్దార్ కార్యాలయము, అదేవిధంగా హనంకొండ తహసీల్దార్ కార్యాలయం, కాజీపేట తహసీల్దార్ కార్యాలయం ఉండడం వల్ల ఈ ట్రై సిటీస్ అభివృద్ధి చెంది ప్రజలకు అనుకూలంగా అందుబాటులో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ అతను ఈ యొక్క కాజీపేట మండల కార్యాలయాన్ని ఏర్పడడం జరిగింది. మరి కాజీపేట మండల కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మరి మున్సిపల్ కాంప్లెక్స్లో శంకుస్థాపన చేసి 15 రోజులు కాకముందుకే తహసీల్దార్ గారు అసౌకర్యంగా ఉందని చెప్పి అధికారులకు తెలియకుండా రెవెన్యూ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గారు తరలించబోతాని ఆదేశాలు జారీ చేసిన తన సొంత నిర్ణయంతో తహసీల్దార్ కార్యాలయాన్ని కడపకొండకు మార్చడం జరిగింది. మరి ఏ విధంగా ఎందుకు మార్చినాడో అతనికే వదిలేస్తున్నాము. గత 4 రోజుల నుండి మేము చేస్తున్న ఆందోళన కాజీపేటలో ఏర్పాటు చేసిన మండల కార్యాలయాన్ని కాజీపేటలోనే తీసుకురావాలి, ఇక్కడ నుండే అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు జరగాలని మేము చేస్తుంటే అతను నిమ్మకు నిరేతనే ఉండి అతను చేసిన తప్పును కప్పించుకోవడానికి అతను లీవ్ పెట్టి వెళ్ళడం జరిగింది. మరి ఎందుకు లీవ్ పెట్టినాడో అతను బహిర్గతం చేయాలి. మరి లీవ్ పెడితే 1 రోజు 2 రోజులు లీవ్ పెడతారు, ఏకంగా మరి 1 రోజులను లీవ్ పెట్టుకుంటూ ఇతను కార్యాలయాన్ని కాజీపేట తరలించకపోవడం మరి దీంట్లో ఆధార్యం ఏంటో తెలియాలని అతన్ని తెలియజేస్తున్నాము. అదే కాకుండా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోట ఉండాలని చెప్పడము, మరి ఈ యొక్క మున్సిపల్ కాంప్లెక్స్లో మున్సిపల్ కార్యాలయము, ల్యాండ్ సీలింగ్ కార్యాలయము, మండల అభివృద్ధి కార్యాలయము, తర్వాత మీ సేవ కార్యాలయము, మరి సెక్షన్ 2 మున్సిపల్ 22 మండల డివిజన్లకు సంబంధించిన కార్యాలయం కూడా ఇక్కడే ఉన్నది. మరి ఇన్ని కార్యాలయంలో కూడా మరి అతను ఒక తహసీల్దార్ కార్యాలయాన్ని మాత్రమే మార్చడం ఇది ఎంతవరకు సమంజసమో తెలియజేస్తున్నాం. వెంటనే కాజీపేటలో ఏర్పాటైన తహసీల్దార్ కార్యాలయాన్ని కడపకుండా తరలించడం సరికాదని, తరలించిన తహసీల్దార్ కార్యాలయాన్ని కాజీపేటకు మార్చి ఇక్కడ నుండి కార్యకలాపాలు కొనసాగించేంత వరకు మా ఆందోళన ఆగదని తెలియజేస్తున్నాము.